డిక్కీ సంస్థ పేరుతో దళితులను లక్ష్యంగా చేసుకొని ఉపాధి కల్పిస్తానని బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తానని 60 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న శ్రీనివాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇక హైదరాబాద్ ట్యాంక్ పాయింట్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు బాధితులు నిరసన కుదిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 2019 లో ఎస్బీఐ బ్యాంక్ ఎస్ఐ కార్పొరేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల నుంచి సబ్సిడీపై రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికాడని చెప్పారు. ఇక తమకు మోసపూరితమైన మాటలు చెప్పి తమ ప్రమేయం లేకుండా తమ పేరుపై బ్యాంకుల నుండి ఒక్కొక్కరిపై 10 లక్షల వరకు లోన్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించారు. తమకు బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి మీరు లోన్లు తీసుకున్నారని చెప్పేదాకా తమకు తెలియదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇదే విషయంపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్య శరణ్యమంటూ బాధితులు అన్నారు. ఎందుకంటే బ్యాంక్ లో మోసపోయినాం కాబట్టి మాకు ఆ దాంట్లో విధి విధానాలు ఏమున్నాయో స్టాండ్ అప్ ఇండియాలో ఎంత విధి విధానాలు ఏమున్నాయో దాంట్లో ఏం మోసం జరిగిందో ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే ఒక 300 ఫ్యామిలీలకి మా న్యాయం జరుగుతుంది. ఈ యొక్క న్యాయానికి మీరందరూ సహకరించి మేధావులు కానీ ఎక్కడన్నా మేము మీటింగ్ పెట్టుకుందామంటే ఎవరు సపోర్ట్ చేయటం మేధావులు కానీ ఇంటెలిజెన్స్ కానీ దళిత మేధావులు రాజకీయవేత్తలు దయచేసి దండం పెడుతున్నా పుట్టపాక శ్రీనివాస్ కి ఎవరు సపోర్ట్ చేయద్దు. ఈ విషయంలో మంత్రి హరీష్ రావు దగ్గర కూడా పోవటం జరిగింది. పోతే సారేం చెప్పిండంటే మన ఎర్రోల సీనన్న దగ్గరికి వెళ్ళమని చెప్పిండు. మేము సీనన్న దగ్గర పోతే సీనన్న ఒకటే మాట అన్నాడు, మీరు అన్నిట్లో సంతకాలు గీనక పెట్టారు కాబట్టి మనం ఏం చేయలేము, అది ఏదైనా ఉంటే మీరు ప్రాసెస్ లో కేసు ఎఫ్ఐఆర్ చేసుకుని అంటే ఎక్కడ పోలీస్ స్టేషన్ పోయినా కానీ పోలీసులు స్పందించడం లేదు, కేసు ఎఫ్ఐఆర్ చేయటం లేదు. ఎందుకంటే బ్యాంకులో మోసపోయినాం కాబట్టి మాకు ఆ దాంట్లో విధి విధానాలు ఏమున్నాయో స్టాండ్ అప్ ఇండియాలో ఎంత